మండలంలో ముఖ్య నాయకులతో డిప్యూటీసీ ఎంపీపీ ఎంపీడీసీ సర్పంచ్లు గ్రామ అధ్యక్షులు ముఖ్య నాయకులతో ముప్పై రోజుల కార్యక్రమం ప్రజలు ఎంత సుఖశాంతులతో ఉండి ముందుకు వచ్చి ఇవాళ అధికారులతో కలిసి స్పెషల్ ఆఫీసర్లు సర్పంచ్లు ఎంపీటీసీ సమిష్టిగా అభివృద్ధి చేసుకోవడం జరిగింది. గ్రామాలు ఇంకా ఏం మిగిలాయి, గ్రామ సమస్యలు ఏమున్నాయి, గ్రామంలో డంపింగ్ యార్డ్స్ ఉన్నాయా, శ్మశాన వాటికలు ఉన్నాయా, అలాగే గ్రామ పంచాయతీలు ఉన్నాయా, అంగన్వాడీలు ఉన్నాయా అని చెప్పేసి గ్రామ సమస్యల పైన ఇవాళ సమిష్టిగా ఇలా సభ పెట్టడం జరిగింది, రివ్యూ సభ పెట్టడం జరిగింది, అధికారులతో రావడం జరిగింది, ఏ ఏ సమస్యలు ఉంటే వాళ్ళని తీసుకురావడం దృష్టికి తీసుకురావాలని చెప్పడం జరిగింది. నాకు అయ్యే సమస్యలు తప్పకుండా చేద్దాం, లేని అన్న ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి తప్పకుండా గ్రామాలు అభివృద్ధి చెందే విధంగా గ్రామ సమస్యలపై అన్ని విధాలుగా గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది, దాంట్లో ఈజీఎస్ నిధులు కానీ స్టేట్ గవర్నమెంట్ నిధులు కానీ ఇవాళ చరిత్రలో ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు ఆలోచించిన విధంగా ఇవాళ ఒక్కొక్క మనిషికి 16,000 చొప్పున కేటాయించి ఏ గ్రామంలో ఎంత జనాభా ఉందో జనాభా ప్రతిపాదికన డెవలప్ చేసుకోవాలి, ఆ గ్రామం అభివృద్ధి చెందాలని చెప్పేసి ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన రైతుల పక్షపాతి, ఇవాళ రైతులు బాగుండాలని చెప్పేసి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కానీ ఇవాళ రైతు బీమా పథకంలో తండాలలో గూడాలలో ఏ సమస్య పైన మేము ఉన్నామో మేము తప్పకుండా గ్రామాలను అభివృద్ధి చేస్తాము, మంచి సంక్షేమ పథకాలను ప్రజలకు తీసుకెళ్తాము, అన్ని విధాల రాష్ట్రాన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తాము, ఎవరికి ఏ వర్క్ వచ్చినా ప్రభుత్వం ముందు